నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో రజకులు అభివృద్ది చెందడానికి తనవంతు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ సభ్యులు రాజన్న, మానస, గణేష్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ జిల్లాకు చెందిన రజకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలక భూమేష్ గారికి, నాయ గంగాధర్ గారికి, మంత్రుల తిరుపతి గారి, సర్పంచ్ గారికి, అదేవిధంగా జడ్పీసీ ఎన్న ముత్తం గారికి, మండల పార్టీ అధ్యక్షులు సాగర్ గారికి, ఎక్స్ ఎంపీ రవి గారికి వేదికపోయినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక నా పేరు మర్చిపోతే మన వీర వనిత ఇందాక సప్త రామాయణం వింటే మహాభారతం అంత స్టోరీ మన ఐలమ్మ, మన చిట్యాల ఐలమ్మ, మన సాకలి ఐలమ్మగా మారు. భూమి కోసం, భక్తి కోసం, వ్యక్తి చాకరి భూమిక్తి కోసం పోరాడినటువంటి ఒక మన సాకలి ఐలమ్మ. అంటే దీంట్లో మూడు విధాలుగా చెప్పిన షార్ట్కట్లో భూమి కోసం, భక్తి కోసం, వ్యక్తి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి చెప్పి అని ఇందాక చెప్పారు. ఆ రోజు చివరికి తన యొక్క కొడుకు చనిపోయినప్పటికీ దొరలకు దురాని బాంచరణం, మేము పండించిన పంట మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా భూములలో మేము వ్యవసాయం చేసుకుంటాం, పోరాడిన వీరవంత గురించి ఎంత చెప్పిన తప్పనే. కాబట్టి ఆ రోజు తన యొక్క భర్త కొడుకు జైలు పెడితే 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళినటువంటి వీరవంత గొప్పవంత మన శాఖలు ఇలాంటి విగ్రహాలను చాలా నెలకొల్పోవాల్సిన అవసరం మనకున్నది. ముందుగా సాకలి అంటే ఒక సెంటిమెంట్, చాలా గొప్పగా వారు ఉదయం లేచి వెంకటేశ్వర సామెత ఉండే సాకలు పొద్దున్న లేచి సాకలలో ముఖం చూడాలంటే ఇండాల మా తాతయ్య చెప్పింది.